हेलो गाइस वेलकम टू गेमिंग सीन मन इंडियन बाइक ड्राइविंग 3D गेम लो चीट कोड्स अन्नी ओकसारी तेलुसुकुंदाम। सो चूडंडी मन हीरो अयिते वच्चेसाडु। चूडंडी इक्कड इप्पुडु मनम ओक्कोक्कटिगा अन्नी चीट कोड्लु तेलुसुकुंदाम। मुंदुगा फोन ओपेन चेद्दाम। फोन ओपेन चेसि दांट्लो डायलर लो 1100 1000 కొట్టగానే అదిగో వచ్చేసింది। ఇది ఫార్చునర్ కార్ అండి। ఫార్చునర్ కార్ యొక్క చీట్ కోడ్ అయితే 1000। తర్వాత ఫేమస్ కార్ అయినటువంటి రోల్స్ రాయల్స్ చీట్ కోడ్ చూద్దాం మనం। ఇప్పుడు దానికి మన డైలర్ ఓపెన్ చేసి దాంట్లో 2000 కొట్టి కాలింగ్ కొట్టగానే రోల్స్ రాయల్స్ కార్ అయితే వచ్చేసింది। అది చూసారు కదా ఇక్కడ రోల్స్ రాయల్స్ కార్ వచ్చేసింది। సో దీని తర్వాత ओके इपड़ैते मनमु ट्रोन बाइक चूद्दाम। ट्रोन बाइक योक्क चीट कोड चूसिनट्टयिते 6000 कोट्टि टाइप चेयगाने चूडंडी ट्रोन बाइक अयिते वच्चेसिंदि। वच्चेसि कार पैन उंडिपोयिंदि चूडंडी अदिगो इला पडिपोयिंदि। सो नेक्स्ट चीट कोड तेलुसुकुंदाम। नेक्स्ट वच्चेसि सैकिल। सैकिल योक्क चीट कोड चूद्दाम मनम। इप्पुडु सैकिल योक्क चीट कोड चूडडानिकि डायलर लो सैकिल कि वच्चेसि 1111 డైల్ చేయండి। డైల్ చేయగానే సైకిల్ అయితే ఇదిగోండి మన ముందుకు సైకిల్ అయితే వచ్చేసింది। దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ మళ్ళొక కార్ చూద్దాం ఇప్పుడు। సో డైలర్ ఓపెన్ చేయండి। డైలర్ ఓపెన్ చేసి బుగాటి చిరాన్ కార్ చూద్దాం ఇప్పుడు। దాని యొక్క చీట్ కోడ్ వచ్చేసి 4444 కొట్టి టైప్ చేయండి। టైప్ చేయగానే అదిగో బుగాటి వచ్చేసింది। వామ్మో ఏంది ఇలా పేలిపోయింది ఏంటి। సో నో ప్రాబ్లం మళ్ళొకసారి మనము అక్కడ పడిపోయింది చూడండి। దాని దగ్గరికి వెళ్దాం పదండి। సో మన బుగాటి అయితే ఇక్కడ పడిపోయింది ఇదిగోండి మన బుగాటి ఇక్కడ వచ్చి పడిపోయింది। బుగాటి చిరాన్ దీని యొక్క డైల్ దీని యొక్క నెంబర్ చీట్ కోడ్ చూసినట్టయితే మళ్ళొకసారి చూపిస్తాను మీకు 4444। సో ఇదైతే మన బుగాటి యొక్క చీట్ కోడ్ అండి। ఇదిగోండి మరొక బుగాటి కార్ అయితే వచ్చేసింది। తర్వాత దాని తర్వాత లాంబార్గిని కార్ చూద్దాం। లాంబార్గిని కార్ చూసినట్టయితే గనక దాని యొక్క చీట్ కోడ్ వచ్చేసి 3333 ఇలా టైప్ చేయగానే అదిగో లాంబార్గిని కార్ వచ్చేసింది కదా। సో ఇలా ఈ చీట్ కోడ్లు మరికొన్ని చీట్ కోడ్లు తెలుసుకోవడానికి ముందైతే మీరందరూ తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। దాంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే గనక నేను చేసే తర్వాత వీడియోలు అన్నీ కూడా మీ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా వస్తాయి। తర్వాత మరొక చీట్ కోడ్ చూద్దాం మనం। ఇప్పుడు బైక్లో ఎక్కువ మీరు చూడలేదు కదా। ఇప్పుడైతే మనం బైక్ల యొక్క చీట్ కోడ్ చూద్దాం। సో బైక్ల యొక్క చీట్ కోడ్ చూసినట్టయితే ముందుగా యమహా ఆర్ 15 యొక్క చీట్ కోడ్ తెలుసుకుందాం మనం। దానికి మన డైలర్ ఓపెన్ చేయండి। డైలర్ ఓపెన్ చేసి యమహా ఆర్ 15కి 0015 ఇలా టైప్ చేసి కాలింగ్ ప్రెస్ చేయగానే చూడండి యమహా ఆర్ 15 అయితే వచ్చేసింది మన ముందుకి। దాని తర్వాత మరొక బైక్ చూద్దాం। మరొక బైక్ చూడడానికి ముందు మనందరికీ యాక్టివా తెలుసు కదా, యాక్టివా స్కూటీ, హీరో హోండా యాక్టివా, ఇప్పుడు హోండా యాక్టివా అయింది అది। సో ఇప్పుడు దాని చీట్ కోడ్ చూద్దాం మనం। యాక్టివా యొక్క చీట్ కోడ్ చూసినట్టయితే 0000 టైప్ చేసి కాలింగ్ ప్రెస్ చేయగానే చూడండి యాక్టివా అయితే మన ముందుకు వచ్చేసింది। తర్వాత రేంజ్ రోవర్ కార్ చూద్దాం మనం। ఇప్పుడు రేంజ్ రోవర్ కారుకు సో రేంజ్ రోవర్ కార్ చూడడానికి దాని చీట్ కోడ్ చూసినట్టయితే రేంజ్ రోవర్ 6666 అయితే టైప్ చేయండి। 6666 ఇలా 6666 టైప్ చేయగానే రేంజ్ రోవర్ అయితే మన ముందుకు వచ్చేసింది। చూసారు కదా రేంజ్ రోవర్ కార్ని। దీని తర్వాత మరో చీట్ కోడ్ చూద్దాం రేంజ్ రోవర్ తర్వాత। ఇప్పుడు మరో చీట్ కోడ్ హెలికాప్టర్ చీట్ కోడ్ చూద్దాం మనందరం। మనమందరం హెలికాప్టర్ చీట్ కోడ్ చూడడానికి డైలర్ ఓపెన్ చేయండి। డైలర్ ఓపెన్ చేసి దాంట్లో 8000 కొట్టి ఈ విధంగా టైప్ చేయగానే చూడండి హెలికాప్టర్ అయితే మన ముందుకు వచ్చేసింది। హెలికాప్టర్ వచ్చేసింది కదా। దీని తర్వాత కవసకి నింజా బైక్ చూద్దాం మనం। ఇప్పుడు నెక్స్ట్ డైలర్లో నింజా కవసకి నింజా బైక్ యొక్క చీట్ కోడ్ చూసినట్టయితే 3000 ఇలా 3000 టైప్ చేసి డైల్ చేయగానే చూడండి మన ముందుకైతే కవసకి నింజా బైక్ అయితే వచ్చేసింది। దాని తర్వాత మన ఇండియాలో ఫేమస్ అయినటువంటి స్ప్లెండర్ బైక్ని చూద్దాం। ఇప్పుడు స్ప్లెండర్ బైక్ చూడడానికి దాని చీట్ కోడ్ తెలుసుకోవడానికి డైలర్ ఓపెన్ చేయండి। డైలర్ ఓపెన్ చేసి దాంట్లో 9000 టైప్ చేసి ఇలా ప్రెస్ చేయగానే చూడండి స్ప్లెండర్ బైక్ అయితే వచ్చేసింది। చూసారు కదా స్ప్లెండర్ బైక్। దాని తర్వాత ఇప్పుడు
మనం థార్ చూద్దామండి. థార్ మహేంద్ర థార్ యొక్క ఈ కార్ అయితే చాలా ఫేమస్ కార్ అండి మన ఇండియాలో. ఇప్పుడిప్పుడు ఇంకా ఫేమస్ అవుతుంది. ఈ మహేంద్ర థార్ యొక్క చీట్ కోడ్ తెలుసుకోవడానికి ముందుగా మనం డైలర్ ఓపెన్ చేద్దాం. డైలర్ ఓపెన్ చేసి దాంట్లో 9090 అని టైప్ చేసి కాలింగ్ ప్రెస్ చేయగానే చూసారు కదా థార్ అయితే వచ్చేసింది, మహేంద్ర థార్ ఈ జీప్ అయితే వచ్చేసింది. దీని తర్వాత మరొక చీట్ కోడ్ తెలుసుకుందాం మనం. మరొక చీట్ కోడ్ తెలుసుకోవడానికి డైలర్ ఓపెన్ చేయండి. డైలర్లో 2222 అని టైప్ చేసి కాలింగ్ ప్రెస్ చేయండి. ఇలా కాలింగ్ ప్రెస్ చేయగానే చూడండి, ఫోర్ వీల్ బైక్ అయితే మన ముందుకు వచ్చేసింది. దీని తర్వాత మనము మరొక బైక్ గురించి తెలుసుకుందాం. మరో బైక్ యొక్క చీట్ కోడ్ తెలుసుకోవడానికి మన దగ్గర ఉన్న డైలర్ అయితే ఓపెన్ చేయండి. డైలర్లో 6666 అయితే టైప్ చేయండి. మనందరికీ డూకే బైక్ తెలుసు కదండి. ఇప్పుడు 6666 ఎంటర్ చేయగానే, సారీ 6666 వచ్చేది రేంజ్ రోవర్ కార్ అండి. రేంజ్ రోవర్ కార్ కాకుండా మనము 8888 ప్రెస్ చేస్తే కనుక మనకు డూకే బైక్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మనము దాన్ని చూద్దాము. డైలర్ ఓపెన్ చేసి 8888 చూడండి, ఇదిగో డూకే బైక్ అయితే వచ్చేసింది. సో దీని తర్వాత మనం ఇప్పుడు మనందరికీ ఇండియాలో ఇప్పుడు ప్రజెంట్గా ఇష్టం ఉన్నటువంటి రాయల్ ఎన్ఫీల్డ్ని అయితే చూద్దామండి. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కోసము డైలర్ ఓపెన్ చేయండి. డైలర్ ఓపెన్ చేసి 9999 టైప్ చేసి ప్రెస్ చేయగానే చూడండి, బ్లాక్ కలర్ రాయల్ ఎన్ఫీల్డ్ అయితే మన ముందుకు వచ్చేసింది. సో ఇక దీనిపైన ఎక్కి చక్కర్లు కొట్టాల్సింది. ఒక్కసారి అయితే నాకు ఎక్కాలనిపిస్తుంది బైక్ని చూడంగానే, వామో పడిపోయింది మన బైకు. సో నో ప్రాబ్లం, బైక్ లేపుకొని ఒక్కసారి అయితే దీనిపైన ఒక రౌండ్ వేద్దాం మనము. వావ్, ఓహో సూపర్బ్, రాయల్ ఎన్ఫీల్డ్ అంటే రాయల్గా ఉందండి చాలా. నాకైతే చాలా బాగా నచ్చేసింది. సో ఓకే, మనము మళ్ళీ నెక్స్ట్ మన చీట్ కోడ్లు ఇంకా కొన్ని ఉన్నాయి కదా, అవి తెలుసుకోవడానికి మన ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. అన్నీ ఒకే చోట చూపిస్తే బాగుంటుంది అన్నట్టుగా మీకు అక్కడే చూపిస్తున్నాను. సో ఇప్పుడు మనం రాయల్ ఎన్ఫీల్డ్ అయితే చాలా బాగుందండి. ఓహో ఓకే, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ని అయితే ఇక్కడ పెట్టేద్దాం. సో నువ్వు ఆగ్నాని దిగరా బాబు, దిగేసి. సో ఓకే, రాయల్ ఎన్ఫీల్డ్ అయితే ఇక్కడ పెట్టేసాం మనం. దీని తర్వాత మరొక చీట్ కోడ్ మనందరికీ హయబుసా బైక్ తెలుసు కదండి. హయబుసా బైక్ యొక్క చీట్ కోడ్ తెలుసుకుందాం. ఇప్పుడు మనం అయితే డైలర్ ఓపెన్ చేద్దాం. డైలర్ ఓపెన్ చేసి దాంట్లో 7000 టైప్ చేయగానే చూడండి, ఇక్కడైతే హయబుసా బైక్ అయితే వచ్చేసింది. చూడడానికి చాలా స్టైలిష్గా కనిపిస్తుంది. ఇది ఒక స్పోర్ట్స్ బైక్ అండి. ఈ విధంగా ఉంటుంది, రెండు సైలెన్సర్స్తో చాలా బాగుంటుంది. సో ఆఫ్టర్ దట్ మనము, సో గైస్ మనమైతే ఇప్పుడు మరొక చీట్ కోడ్ అయితే తెలుసుకుందాం. మరొక చీట్ కోడ్ చూసినట్టయితే ఈ గేమ్లో గ్యాస్ సిలిండర్ కూడా వస్తుందండి. గ్యాస్ సిలిండర్ యొక్క చీట్ కోడ్ అయితే చూద్దాం మనం. గ్యాస్ సిలిండర్ కోసం మన డైలర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి డైలర్లో ఇలా 0 ప్రెస్ చేసి కాలింగ్ ప్రెస్ చేయండి. ఇలా కాలింగ్ ప్రెస్ చేయగానే చూడండి, ఇక్కడ గ్యాస్ సిలిండర్ అయితే వచ్చేసింది. ఇలా ఒక్కటి కాదండి, ఎన్ని సిలిండర్లు అయినా మనము తెప్పించుకోవచ్చు. వీటితో కాస్త ఎంజాయ్ చేయాలనుకుంటే మీరు ఒక్కసారి ఇలా గన్ తీసుకొని గ్యాస్ సిలిండర్ని ఇలా షూట్ చేస్తే కనుక మజాగా ఉంటుంది. చూడండి, వావ్, దీపావళి కనిపిస్తుంది మనకు. సో మరో సిలిండర్ని మనం పేల్చేద్దాం. ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. చూడండి, గ్యాస్ సిలిండర్లను పేలిస్తే కనుక ఏం జరుగుతుందో మీకు అందరికీ కనిపిస్తుంది కదా. ఇది ఈ విధంగా ఉంటుంది. సో ఇలా గ్యాస్ సిలిండర్లు రప్పించుకోవచ్చు, దాన్ని పేల్చవచ్చు. ఇలా చాలా రకాలుగా అయితే గేమ్లో ఎంజాయ్ చేయొచ్చు. చివరికైతే గ్యాస్ సిలిండర్ అయితే పేలిపోయింది, ఇలా బ్లాక్ కలర్గా మారిపోయింది, చూస్తున్నారు కదా. అయితే మీకు అందరికీ మరొక ఇంట్రెస్టింగ్ మంచి చీట్ కోడ్ అయితే చెప్పబోతున్నాను. అదేంటంటే, దానికి ముందుగా మీరు అందరూ అయితే సబ్స్క్రైబ్ అయితే చేశారు కదా మన ఛానల్ని. ఓకే, సబ్స్క్రైబ్ చేశారు అనుకుంటున్నాను. ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి. సో ఇప్పుడు ఆ చీట్ కోడ్ ఏందో, మనం ఇంట్రెస్టింగ్ చీట్ కోడ్ ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ చీట్ కోడ్ చూసినట్టయితే ఘోస్ట్ రైడర్ అంటే తెలుసు కదండి, ఒక బైక్ మొత్తం మంటలో అంటుకొని ఉంటాయి, దానిపైన ఒక వ్యక్తి కూర్చొని మంటల్లో వెళ్తూ ఉంటాడు, దట్ ఈస్ కాల్డ్ ఘోస్ట్ రైడర్. ఇప్పుడు మనం ఆ ఘోస్ట్ రైడర్ బైక్ యొక్క చీట్ కోడ్ అయితే తెలుసుకుందాం. అదేంటంటే 5555 అనేది డైలర్లో ఎంటర్ చేసి ఇలా కాలింగ్ ప్రెస్ చేయగానే చూడండి, ఘోస్ట్ రైడర్ బైక్ అయితే వచ్చేసింది. సో దీనిపైన కూడా ఒక్కసారి మనము రైడ్కి అయితే వెళ్దాం. ఇది కూడా చాలా బాగుంటుంది, కాకపోతే ఇది చాలా డేంజర్ అండి. దీంతో దేన్ని మనం గుద్దేసినా కానీ కూడా అదైతే పేలిపోతుందని నాకైతే తెలుసు. కావాలంటే చూద్దాం మనం. ఇప్పుడు ఒక్కసారి మనమైతే వెనక్కి నుంచి వచ్చి అక్కడైతే కార్లు కనిపిస్తున్నాయి, ఈ కార్లని వెళ్ళి గుద్దేద్దాం, ఏ విధంగా పేలిపోతాయో చూద్దాం మనమైతే.
ఓ ఓ ఓ షర్ట్ మనమే లేచిపోతున్నాం కదా. ఓ చూడండి అక్కడ చూడండి, అక్కడ చూసినట్టయితే కనుక మనం గుద్దేసినటువంటి కార్లు అయితే ఎలా పేలిపోయాయో అలా పేలిపోయాయి. సో ఇప్పుడు మనం అవే కాకుండా మనం ఇప్పటి వరకు చీట్ కోడ్ల ద్వారా ఉపయోగించి తీసుకొచ్చిన బైకులు కార్లు అన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటి దగ్గరికి వెళ్ళి వాటిని అయితే పేలి చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఓ షర్ట్ నో వాము, వీడి స్టంట్లు మామూలుగా లేవండి. సో మనం పేల్చేద్దాం అనుకున్న కార్లు ఏవి కూడా పేలిపోలేదు. మళ్ళీ ఒకసారి అయితే ట్రై చేద్దాం. వెనక్కి రా నాయన, ముందుకెళ్ళి. ఓకే అదే విధంగా ఓ నో, అన్నీ అయితే పేలిపోతున్నాయండి. పేలలేదని అనుకున్నాం కానీ అన్నీ అయితే పేలిపోయాయి. చివరగా మళ్ళీ ఒకసారి చూడండి, మిగిలిపోయిన బైకులు కార్లు అన్నీ కూడా పేలిపోతున్నాయి. అక్కడ మనం కూడా వెళ్ళి ఇక్కడ వచ్చి పడ్డామండి. ఒకసారి అయితే దిగి చూద్దాం మన వెహికల్స్ అన్నీ ఎలా ఉన్నాయి ఏంది అనేది. వాము ఏ విధంగా తగలబడిపోతున్నాయో చూడండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరొక మంచి యూస్ఫుల్ గేమింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ గేమింగ్ సీను. బాయ్ బాయ్.